వీడియోలో మదము చేత వెలుగు మత్తే వరాజము అనే రెండు పద్యాన్ని చక్కగా చెప్పుకున్నామండి. మదము చేత వెలుగు మత్తే భరాజంబు, మదము చేత వెలుగు మత్తే భరాజంబు, జవము చేత వెలుగు సైంధవంబు, జవము చేత వెలుగు సైంధవంబు, వినయ గుణము చేత విద్యార్థి వెలుగురా, వినయ గుణము చేత విద్యార్థి వెలుగురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. చూడండి, మదము చేత వచ్చేటువంటి వెలుగు మత్తేవ రాజంతో కూడుకున్నటువంటిది. ఇక్కడ మదించినటువంటి ఏనుగు అంటే మనకు ఈ యొక్క పురాణాల్లో చూసినట్లయితే గజాసురుడు శివుడిని బాగా తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుని మరి ఆయన్నే తనలో దాచుకున్నట్లయితే ఇక ఎన్నో లోకాలను జయించవచ్చు అనే భావంతో మరి ఆ మహాశివుణ్ణి తన పొట్టలో దాక్కమని ఉండమని చెప్పి నివసించమని వరాన్ని కోరుకుని ఉన్నాడు. మరి అటువంటి గజాసురుణ్ణి మదంతో ఉన్నటువంటి ఆ గజాసురుణ్ణి చివరికి మరి ఆయనే చావటం జరిగింది ఆ విష్ణుదేవుడి వల్ల. అలా ఉంటుందంటే ఆయన అటువంటి వెలుగు, ఎటువంటి వెలుగు, మదంతో వచ్చినటువంటి వెలుగు. సో అది మంచిది కాదు జీవితానికి. జవము చేత వెలుగు సైంధవంబు, మరి జవము చేత ఈ వేగంతో కూడినటువంటి ఏదో తొందరపడుగా చేస్తాం అడావిడిగా, దానితో అడావిడిగా చేసినట్టు వచ్చే వెలుగు సైంధవంబు. సైంధవుడు ఉన్నాడండి మహాభారతంలో చూస్తే, ఆయన అంతా దూకుడు వారు. ఆయన ఎందుకు పనికిరాడు? యుద్ధంలో వస్తే యుద్ధం చేసి గెలిచేటువంటి సత్తా కూడా లేదు ఆయన. ఆయన ద్రౌపదిని మోహించి చెల్లెలతో చెల్లెల వరసతో ఉన్నటువంటి ద్రౌపదిని కూడా మోహించి ఆమెను జుట్టుపట్టి విడుచుకు వెళ్ళిపోతే పాండవులు ఆయనకి పట్టుకుని ఆయన్ని చక్కగా జుట్టంతా గుండుకు గీయించి శుభ్రంగా పంపుతారు. దానికి ఆయన అవమానం పడిపోయేసి మరి అటువంటి ఈ సైంధవుడు శివుణ్ణి మెప్పించి వరం కోరుకుంటాడు. ఏమని? పాండవుల్ని నేను హతమార్చాలి అని. ఆయన అలా కాదులే, అలా కుదరదులే, ఒక్కరోజు మాత్రం నీకు వాళ్ళని ఎదుర్కొనే శక్తి ఇస్తాను అని చెప్పేసి ఒక వరం ఇస్తే మరి ఆ వరంని కూడా ఈయన ఆ ఒక్కరోజుకు మాత్రం ఉపయోగించుకుని తో అభిమన్యుడి పాపం చావుకి ఈయన కారకుడు అవ్వడం జరిగింది. ఆ తర్వాత అర్జుని చేత చంపబడ్డాడండి ఈ సైంధవుడు. ఇది ఎలా వచ్చింది? వేగం వల్ల, తొందరపాటు వల్ల. మరి ద్రౌపదిని పట్టుకుంటూ తీసుకెళ్ళడం తొందరపాటు పనే కదండి, ఆలోచన లేనివంటి పని. మరి అటువంటి తొందరపాటుతో వచ్చిన వెలుగు సైంధవంతో కూడినటువంటి, ఇలా సైంధవులాగా ఉంటారట ఇలా పురాణాలతో చూసుకుని ప్రయత్నిస్తే. కానీ ఇంకోటండి, వినయ గుణము చేత విద్యార్థి వెలుగురా. నిజమైన వెలుగు ఎక్కడ ఉంటుంది? చక్కటి వెలుగు వినయ గుణము చేత. వినయం ఉండాలి చక్కగా, పెద్దలంటే వినయం ఉండాలి, ఉపాధ్యాయులంటే వినయం ఉండాలి. చక్కగా వినయంతో చక్కగా సమాధానం చెప్పాలి, వినయంతో ఉండాలి, గుణం ఉండాలి, మంచి గుణంతో కూడుకున్న వాడే ఉండాలి విద్యార్థి, చదువుకునే విద్యార్థి ప్రతి ఒక్కళ్ళు కూడా. అటువంటి వచ్చే వెలుగు నిజమైనటువంటి వెలుగు, జీవితంలో మన జీవితంలో ఉపయోగపడేటువంటి వెలుగు అంటూ మరి చక్కగా ఈ యొక్క పద్యంలో కవి మరి జంజాల పాపశాస్త్రి గారు ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు తెలుసు అందరికీ కూడా షేర్ చేస్తాను తెలుస్తూ. బాయ్ ఫ్రెండ్స్.